మీరు ఎట్లా ప్లాన్ చేసారు? మళ్ళా సమోసాలు ఏమని ఇస్తారా? టికెట్ కో సమోసాలు అలాంటి ఏం ప్లాన్ చేస్తాం. ఏడికెళ్ళ సమోసా అడుగుతున్నారు ఇప్పుడు. సిరీస్ అయి సమోసా అయితే, కానీ సమోసాలు అయితే బాగా పాపులర్ అవుతాయి. అది మాత్రం ఇంకా డైరెక్ట్ గా మీరు అంటే మీరు చదువుకున్న చదువుకు తీసిన సినిమాకి సంబంధం ఉన్నదా? మీరు ఎక్కువ పిహెచ్డి డిపిహెచ్ అట్లాంటివి అట్లా కనబడుతున్నారా? ఏం చేయలే, మనం మనం ఒకటే అంతేనా? సప్లిమెంట్. మీరు ఎంత చదువుకున్నా కూడా మీకు నచ్చింది చూసిండ్రా, మీలో ఒకటి అది ఉన్నది, దీన్ని ఎంకరేజ్మెంట్ చేయాలి. కొంతమంది చూస్తే ఏముంది ఇంట్లో కలర్ఫుల్ లేదు కదా, పాత గోడలు. మళ్ళీ పాత గోడలు అంటే రాజమౌళి సార్ కూడా పాత గోడలే పెట్టినారు బాగుబలిలో, ఒక్కదానికి సున్నం లేదా కదా, హీట్ కాలేదా? మన దాంట్లో కూడా పాతయ్యే, కానీ ఒక ఆత్మ కనిపించింది సినిమాలో అయితే. సోలో మిస్ కాకుండా చేసారు. అది ఎడికెళ్ళి చూసింది తీసినా అంటే ఒకటే ముక్కలు చెప్తే ఎట్లా అంటే సినిమానే మాట్లాడుతుంది అంట. చెప్పాను అదే అర్థం కాలేదు నాకు. అశోక్ అనరా ఒకోసారి ఐజోకు ఐజోకు అంటుంటే ఐజాక ఈ ఫిలగాని పేరు ఐశోక అయితే నేను సగం స్క్రిప్ట్ చదివినాక చెప్పిన ఇది నీ రోల్, నీ క్యారెక్టర్ చేయాలన్నా నేను. అదేం కాదన్న, నువ్వు మళ్ళీ ఇప్పుడు మాట్లాడినావు కదా మళ్ళీ సినిమా చూడు, ఆయన క్యారెక్టర్ నేను చేసిన నీకు అర్థం అయిపోయింది. ఆయనకి ఏం తెలుసా, తీసిండు పేర్లు కూడా అవే పెట్టిండు, సింగరేన్ పెట్టిండు, బొగ్గుబాయిల్ పెట్టిండు, క్రిస్టియానిటీ పెట్టిండు. ఆయన క్రిస్టియన్ తెలుసా సార్ ఊళ్ళ అది ఏం పనికిరానోడు ఉంటాడా, వాడికి పెట్టి ఎట్లా ఊపు నువ్వు ఇక వాళ్ళ చేతులు ఊపితే చాలన్నమాట. దానికి పెద్ద నైపుణ్యం అవసరం లేదు. ఇది కొట్టేటోడన్నా కొంచెం చూపెట్టాలి, ఇది టికిరి టికిరి కాదన్నా కొంచెం ఉంటది, లాస్ట్ కు ఇది ఒట్టిగా ఇట్లా ఒత్తుతారు చూడు, వాళ్ళకి ఇంకా టాలెంట్. కానీ ఆఖరికి ఎవడన్నా ఉన్నాడు, అది లేకున్నా పర్వాలేదు, రాకుండా ఏం కాదు అనేటోడు ఎవడన్నా ఉన్నాడంటే ఇవి. అందుకే మాటలకి చేతులకి సంబంధం లేదు. ఇప్పుడైతే మీ నాయన వచ్చి ఫోన్ గుంజుకున్నాడు అది ఇది చూస్తుంటే మీరు ఏం దాకా మీరు దావకన్నా దాకా వచ్చారు ఇప్పుడు చెప్పుడు మరి ఆయన అది కథ అన్నీ చెప్పదు కొన్ని చెప్పాలి. దావకనే దాకా అంటే ఇప్పుడు నువ్వే అన్నావు కదా ఊతు ఇవన్నీ కామన్ అని. ఈ క్యారెక్టర్లు ఉన్నాయి కానీ ఒక ఫిలగాడు బాగా ఉబ్బిపోయి ఉన్నాడు చూడు. ఆ ఉబ్బిపోయి నా ఫిలగాన్ని డబల్ రొట్టి లేకుంటది అంటే జింబు బాడీ చేస్తే ఈయన చేతుల మీద ఉంటాయి. ఈ ఫిలగానికి దవడల అంతటా కండలు ఉంటాయి, దవడల్లా సంకలల్లా అన్ని కండలే ఉంటాయి కదా. సెలేస్కేను ఎంతమందిని చేసినాక ఇలా తీసుకున్నారు? ఒక 3 వేల మంది ఆడిషన్ చేసిన ఊరికి పోయి దానికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటుండే. ఇంకా కొందరు వెనకాల జూనియర్ ఆర్టిస్ట్ ఉంటుండే కదా, వాళ్ళు కూడా కొద్దిగా రియలిస్టిక్ ఉంటే బాగుంటది, రియల్ ఫేసెస్ ఉండాలి, ఒరిజినల్ ఫేసెస్ ఉండాలి అని చెప్పేసి అసిస్టెంట్ డైరెక్టర్ పంపిస్తుండే బండ్లు ఇచ్చి. వాళ్ళు రోడ్డు మీద ఇవ్వలేదు కదా అన్న వాళ్ళు ఆపుతుండే, అలాంటి డైలాగ్ వచ్చా ఒక డైలాగ్ చెప్పేది అని చెప్పి నాకు పంపిస్తుండే. ఆయన బాగానే చెప్తే నేను ఓకే, చెప్తుంటే నేను వద్దు ఇట్లా అడ్రస్ వెళ్ళగేసి. అందుకే మేము మొత్తం సినిమాలు చూసినా వెనకాల చిన్న మందు తాగేటోడు కూడా మంచిగా ఉంటారు, జూనియర్ కరెక్ట్ ఉంటారు, రియల్ పీపుల్ లాగా ఉంటారు. చాలా మందికి డబ్బింగ్ ఫస్ట్ టైం వచ్చారు, డబ్బింగ్ స్టూడియోకి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ట్రైనింగ్ సెషన్ లెక్కనే ఉంది, మిలిటరీ సెషన్ లెక్కనే యాక్టింగ్, అట్లానే యాక్టింగ్ అప్పుడు అట్లా అయింది, డబ్బింగ్ అప్పుడు అంతే అండి. 50 టేకులు 100 టేకులు చెప్పిన వాళ్ళు ఉన్నారు ఓపిక. అంటే ఈ టెక్నికల్ అనేసరికి మన కంచర ఫాల్ ఏమేమో డైరెక్ట్ కు రికార్డింగ్ అయింది కదా సార్, మీరు డైలీ చేసిన రానా సార్ అందుబాటులో లేదు, మీరు మందుబాటులోనే ఉండి అట్లా రానోళ్లకు యాస నేర్పించింది. అది కొత్త ముచ్చట్ని, ఇప్పుడు ఆమెకి ఏం తెలియదు
ఫస్ట్ స్క్రిప్ట్ చదివినప్పుడు ఇదేం భాష అన్న, నేను చదువుతున్నా తెలుగు నాకు వచ్చి బాగా, నేను చదువుతున్నప్పుడు ఈ క్యారెక్టర్ లో ఒక ఆయన భాష అని అన్నాడు. స్క్రిప్ట్ చదువుతుంటే తెలంగాణని ఆంధ్రలో చదివినట్టుంది అన్నాడు. మనసు మీద తీసుకున్నా, మనసు తీసుకున్నా, ఎందుకంటే నాకు నేను హ్యాపీగా ఉండను, నేను చేసేది బిలీవబుల్ గా లేకపోతే లేదు ఇంకా తప్పదని. యూట్యూబ్ ఛానల్లు కొన్ని ఉంటాయి కదా, వాటిని చూసి చుట్టుపక్కల పక్కింటి ఆంటీస్తో వాటితో మాట్లాడి, నా కోయాక్టర్స్ ఉన్నారు కొన్ని, నా ఫ్రెండ్ చేసిన క్యారెక్టర్ మస్తు ఒరిజినల్ ఆమె, ఇంకా ఆమె ఎట్లా మాట్లాడుతుందో చూసి కొన్ని కొంత బాడీ లాంగ్వేజ్ కూడా అబ్జర్వ్ చేసి ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసి, ఇంకా డబ్బింగ్ లో ఇంకా డబుల్ పని, అక్కడెక్కడెక్కడైనా స్ట్రెస్ అనిపిస్తుందా, స్ట్రెస్ పడినట్టు అనిపిస్తుందా, ఈజ్ ఉందా లేదా అని అన్ని క్రాస్ చెక్ చేసుకొని కొంచెం నమ్మేటట్టుగా. ఇప్పుడు అందరూ నేను ఆంధ్రము, నువ్వు వైజాగ్ అని ఆంధ్రనా అని అడుగుతున్నా సినిమా చూసి. చెప్పుకోక, మరి ఎందుకు, ఇక్కడనే మన లోకల్ హైదరాబాద్ అంటే అయిపోతుంది. ఎందుకు ఆ ఊరు చెప్తే అసలు వాళ్ళే ఇంత బాగా నేర్చుకున్నారంటే ఇంకా పెద్ద అవుతుంది, ఆ ఊరు హ్యాపీ అవుతుంది, ఈ ఊరు హ్యాపీ అవుతుంది.